పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకి విద్యార్థులకి స్వాగతం. మొన్న నేను అమెరికా నుంచి వస్తున్నప్పుడు ఎంతమంది పిల్లలు విద్యార్థులు నాకు ఇక్కడికి స్వాగతం చెప్పారు. నా ఫోన్ నిండా వాళ్ళ స్వాగతాలే. ఒక క్లాసు ఎవరో ఆయన విగ్గు ఎందుకు పెట్టుకుంటున్నారు, చిన్న బిట్టుకి నేను ఎందుకు పెడతానంటేనండి, వయసు అవుతున్నప్పుడు రోజుకు రకంగా ఉంటుంది. ఓ రోజు తల పని చేస్తాం, ఒక రోజు ఇంకో రకంగా ఉంటుంది. మీరు నేను చెప్పే పాఠం మానేసి నా తలో నా తలకొట్టో చుట్టూ నాకు ఇష్టం లేదు. ఇలా ఉన్నారనుకోండి, ఈరోజు ఇలాగే ఓ గోపాలకృష్ణ ఇలా కనబడతాడు. అందుకని కుర్రాడా, బిగ్గులు చూడబాకు, పాఠం విను లేదా పలుకులు విను. ఇప్పుడు 11th అవర్లో మొన్న మీకు చెప్పినట్టుగా ఒక్కడు రాజా ది గ్రేట్. చాలామందికి అనుమానం వచ్చి ఉంది ఈ రెండింటికి స్క్రీన్ ప్లేలకి లింక్ ఏంటి, ఈ 11th అవర్ గమ్మత్తుగా ఈ రెండింటిని కలిపి ఎలా చెప్తారని. ఊరికే మనం 4 వాక్యాల్లో కథలు చెప్పుకుంటాం కదా, ఇప్పుడు స్క్రీన్ ప్లేలో ఒక భాగం అది మీకు చెప్పాను నేను. కథా వస్తువుని 4-5 వాక్యాల్లో చెప్పుకోవటం. అనగానగా ఒక పోలీస్ ఆఫీసరు కొడుకు జులైలాగా తిరుగుతా వీధి పోరాటాలు చేస్తా అంటే కబడ్డీ ఆడి అతను గెలిస్తే దాని ద్వారా ఒక పోలీస్ ఉద్యోగం వస్తుందని ఒక తండ్రి ఆశపడి పంపిస్తే ఇతను కర్నూలు వెళ్ళి అక్కడ కష్టాల్లో ఉన్న ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని కాపాడటం కోసం ఎన్నో కష్టాలు పడి చివరికి కబడ్డీ గెలిచి ఆ అమ్మాయిని గెలుచుకున్నాడు. ఇది ఒకడు. ఒక లేడీ పోలీస్ ఆఫీసరు కానిస్టేబుల్ తన కొడుకు పోలీస్ అవ్వాలని ఆ పోలీస్ వర్సెస్ వాళ్ళు ఆడే కబడ్డీలో కొడుకు కనుక పాల్గొని ఏదైనా కొంచెం పేరు తెచ్చుకుంటే రికమెండేషన్తో ఉద్యోగం చేయించుకోవచ్చని తాపత్రయపడి అది కుదరక మళ్ళీ అతను ఎదటాళ్లలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి గెలిచేసి అందరి దృష్టిలో పడి అక్కడి నుంచి తల్లి సరదాగా పెద్ద ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఎలా అయినా సరే ఇతను ఎలకేట్ చేయడం కోసం ఒక కష్టాల్లో ఉన్న అమ్మాయికి అండగా ఉండే పార్టీలో సహాయకుడిలాగా అతన్ని పంపిస్తే అతను ఆ అమ్మాయిని కాపాడటానికి కష్టాలు ఎన్ని పడ్డాడు చివరికి ఆ అమ్మాయిని కాపాడి ఆ అమ్మాయిని దగ్గర చేసుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ప్రాథమికంగా లైన్లు 2-1. స్క్రీన్ ప్లే డెవలప్మెంట్లో చిన్న తేడాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? 1, ఇతను అంధుడు అంటే ఒక తేడా పెట్టుకున్నాడు హీరోకి. ఒక కష్టం, ఒక భయం, అయ్యో ఇతను కంటి కనపడదు ఇతనికి, ఇతను గెలవగలడా లేదా అనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ భయాన్ని క్రియేట్ చేశాడు కాబట్టి అనిల్ రావిపూడి టోటల్ మీరు గమనించండి ఎక్కువ ఎంటర్టైన్మెంట్కి బేస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. అంటే ఈ భయంతో మీరు పడిపోతే ఈ హీరో ఇంకేం గెలుస్తాడు అనేటువంటి ఆలోచన మీకు రానివ్వకుండా కామెడీగా తీసుకెళ్ళాడండి. అదంతా కూడా ఇక్కడేంటి, అసలు ప్రాథమికంగానే అతను చాలా వైలెంట్ కుర్రాడు, వీధి పోరాటాల్లో చూపించేశాడు. అతను వెళ్ళి ఎవరితోనో తలపడ్డాడు. ఒక్కడు సినిమాలో ఈ అమ్మాయి నాకు కావాలి, నేను పెళ్లి చేసుకుంటాను, ఐ లవ్ యూ అంటాడు వెళ్ళి. ఇక్కడేంటి, తన తమ్ముడు చావు కారణమైనటువంటి పోలీసుల్ని, ఆ అమ్మాయి తండ్రిని అందరినీ చంపేసి ఆ అమ్మాయిని కూడా చంపేస్తాను. ప్రాథమికమైన తేడా అర్థమైంది మీకు. ఆ అమ్మాయి దొరికితే ఇతను ఏం చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి దొరికితే అతను ఏం చేస్తాడు, చంపేస్తాడు. ఇక్కడ తండ్రికి తెలియకుండా, తల్లికి తెలియకుండా, చెల్లికి తెలియకుండా ఆ బొమ్మల్లో దాచేస్తాడు. ఒక్కొక్కళ్ళకి తెలుస్తుంది, తండ్రికి మాత్రం తెలియదు చివరిదాకా. అలా తెలిసేలాగా ఇక్కడ చేస్తాడు. సో ఫ్యామిలీలోకి ఆ పిల్లల్ని తీసుకురావటం, అక్కడ ఫ్యామిలీలో ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళటం అనేటువంటి 2 మార్గాలు, అంటే ఎంటర్టైన్మెంట్ మార్గాలు. ఇక్కడ ఇద్దరు ఎంటర్టైన్మెంట్కి వెళ్ళారు, ఇద్దరు దర్శకులు, ఇద్దరు రచయితలు కూడా నవ్వించారు మనని. అలాగే ఇక్కడ ఈ అమ్మాయి ఫోన్ చేస్తా అంటే చూసినటువంటి విలను అక్కడికి వెళ్ళిపోయి ప్రకాష్ రాజు గారికి చెప్పేస్తాడు ఆ అమ్మాయి అక్కడ ఉంది అని. ఇక్కడ రాయన్ ప్రసాద్ గారు టీఎస్టేట్ ఏదో పెట్టుకుని అందులో మీడియాలో తీస్తా అంటే ఆ అమ్మాయిని చూసేస్తారు అక్కడ. ఇక్కడేంటి, ప్రకాష్ రాజుకి తెలిసిపోయి వచ్చి ఇంటి మీద పడ్డాడు కానీ ఇతను దొరకట్లా
చార్మినార్లో నుంచి ఆయమ్మని పంపించేయాలి. అక్కడ కూడా ఎరా ఆయమ్మని పంపించేస్తాడు, నీకు బాధ ఇట్లేదా అని కూడా అడుగుతుంది చెల్లెలు. అంటే లవ్ డ్రామాని డెవలప్ చేస్తున్నాడు అండి గుణశేఖర్ గారు ఇక్కడ. కానీ టెన్షన్ వర్కౌట్ చేశాడండి. ఆ చార్మినార్లో నుంచి ఆయమ్మని ఎలా తీసుకెళ్తాడు, ఒకసారి కనపడకపోవటం, ఆ నీ క్యాప్ కోసం కొనడానికి వెళ్తే ఆయమ్మని కొట్టడం, ఇది మాకు అంతకుముందు ప్రేమించుకున్నారాలో కూడా ఉంటుందంట షాట్. అలాగే ఒకళ్ళు కంఠానికి ఖర్చు పెట్టే షాట్ మా ఖైదీలో కూడా ఉంటుందండి. అందుకని సీన్ రిపీట్ అయినా సినిమాలు సూపర్ హిట్ అయినప్పుడు అట్లాంటివి పట్టించుకోరు జనం. ఇది పాఠాల్లో భాగంగా చెప్తున్నాం మీకు. అలా ఆయమ్మని తీసుకుని వెళ్ళిపోయాడు, పంపించేశాడు. సినిమా అయిపోయింది కదండి, ఒక్కడ సినిమా అయిపోయింది. కానీ ఆ అమ్మాయి ఇలా చూస్తాంటే కిక్కు కొట్టి స్వప్న ఎక్కువ అంటాడు. అది చూసింది, వీడు నన్ను ప్రేమిస్తున్నాడని పరిగెత్తుకో. ఏ విలన్కి భూమిక దొరకకూడదో ఆ ప్రకాష్ రాజుకు భూమిక దొరికేసింది. పోలీసులకి అప్పచెప్పేశాడు హీరోని. అయిపోయింది కదండి, మళ్ళీ కథ అయిపోయింది. అలాగే అతను ఒకసారి ప్రయత్నం తను వెళ్లకుండా ఎవరినో పంపిస్తాడు, పారిపోదులకి ఫైట్ చేద్దాం అంటే ఫైట్ చేస్తాడు. అదొక ఎపిసోడ్ అయిపోయింది అక్కడ. ఆ తర్వాత జయప్రకాష్ రెడ్డి గారు వస్తాడు ఒకసారి, రెండో ఎపిసోడ్ అయింది. మూడో ఎపిసోడ్లో డైరెక్ట్గా వస్తాడు అతను ఒకసారి. మళ్ళీ వాళ్ళ అమ్మని ఎత్తుకుపోతారు ఒకసారి. మళ్ళీ ఫైనల్గా రారా అని ఇక్కడికి వెళ్ళి ఇద్దరు తలపడే క్లైమాక్స్ ఫైట్ పెట్టుకున్నాడు. అంటే ఏమవుతుందంటే కథావస్తువు పెరుగుతున్న సమయంలో ఒకే రకమైన డెవలప్మెంట్ని చేసుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఇక్కడికి వస్తే ఒక్కదాన్నైనా చెడగొట్టకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను నిన్ను, నేను పాడు చేస్తున్నాను చొక్కా ఇప్పుతూ ఉంటాడు. అప్పుడు ఒక మాట రాసుకున్నాం అక్కడ మేము, ఒరే నువ్వు నా మీద చేయేస్తే ఆడేసినట్టే ఫీల్ అవుతాను పోరా అని. వాడు ఈగో హర్ట్ అయిందండి. లేదా కథ అయిపోయేది, పాడు చేసేస్తే ఆ అమ్మాయిని దేర్ ఎండ్స్ ది మ్యాటర్, చేయలే. ఆ డైలాగ్ మనకు దొరకటం అనేది ఒక డైలాగ్ సపోర్ట్తో అక్కడికి వచ్చాడు. నేను కేసు విత్డ్రా చేసుకుంటానని ఏలుమొత్తరేసాడు, బయటకు వచ్చాడు. మీ అందరు గుర్తుండి ఉంటుంది, ఏంటి టెన్షన్ పడుతున్నావా అంటాడు ముఖేష్ చూస్తా. నా టెన్షన్ ఆడి గురించి కదా, నీ గురించా? థియేటర్లో చూడాలండి ఆ డైలాగ్ రెస్పాన్స్. ఒక్కడు థియేటర్లో మీరు చూసుంటారు పిల్లలందరూ, ఇవాళ టీవీలో చూస్తే మీకు దాన్ని దమ్ము తెలియదు, అక్కడ చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దానికి ఎంత దమ్ము ఉందో అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళాడు. కానీ ఇప్పుడు మీరు చూడండి, మళ్ళీ స్క్రీన్ ప్లేలో మేము ఏదైతే సర్దుకున్నామో అది అనిల్ రావిపూడి సర్దుకోవాలి. ఏం సర్దుకోలేదు, అనగనగా ఒక పోలీస్ ఆఫీసరు ఆవిడకు ఒక కొడుకు ఉన్నాడు, అతను కబడ్డీ ఆడుతున్నాడు అని కథ మొదలెట్టకుండా ప్రకాష్ రాజు కథ మొదలెట్టాడు. ప్రకాష్ రాజు కథ మొదలెట్టి అతని కూతురు పారిపోయేదాకా ఉంచి అతను చనిపోయేదాకా వచ్చి ఆ కథలోకి హీరో వచ్చినట్టు రాశాడు. హీరో ఇక్కడ అమ్మాయిని కాపాడుతున్నాడు, హీరో అక్కడ అమ్మాయిని కాపాడుతున్నాడు. హీరో కబడ్డీ ఆడటం కోసం వచ్చి ఒక అమ్మాయిని చూశాడు ఇక్కడ. అక్కడ ఒక అమ్మాయి కష్టాల్లో ఉంటే అందులోకి పంపబడ్డాడు. ఇవి రెండు స్క్రీన్ ప్లే భేదాలు. రేంజ్ ఆఫ్ సక్సెస్ల్లో చిన్ని చిన్ని తేడాలేనండి. ఒక మార్కు అర మార్కు మీకు చెప్పే అన్నగారు ఒకసారి నాకు చెప్పాడని, 59కి 60కి తేడా ఎంత బ్రదర్, ఒక మార్క్ అండి. ఇంతకుముందు 59 వచ్చిన వాడిని సెకండ్ క్లాస్ స్టూడెంట్ అంటారు, 60 వచ్చిన వాడిని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు. ఆ ఒక మార్కు ఈ స్క్రీన్ ప్లేలకి తేడా ఉందండి. ఆఖరి షాట్కి వచ్చినప్పుడు కూడా మీరు గమనిస్తే అక్కడ మహేష్ బాబు ప్రకాష్ పాత్రను చంపల, ఇక్కడ రవితేజ విలన్ పాత్రను చంపల, పోలీస్ ఆఫీసరే కాల్ చేశాడు. అక్కడ దశరథ రామరెడ్డి అని మన చంద్రమోహన్ గారితో చంపించేవాడు. ఎందుకని ప్రేమ చేసేవాడు హంతకుడిలాగా కనపడితే మళ్ళీ దాని మీద ఒక కొర్రితో ఈయనేమైనా అరెస్ట్ చేస్తారా ఏంటి అన్న అనుమానాలతో ప్రజలు వెళ్ళే ప్రమాదం ఉందండి. కాబట్టి ఇద్దరు కూడా ఒకే రూల్లో మళ్ళీ వాళ్ళతో చంపించకుండా వేరే వాళ్ళతో చంపించేసామండి. మీరు గమనిస్తే ఒకే కథలో ఒక పోలీసు కొడుకు అమ్మాయి అబ్బాయి వదిలేయండి, ఒక కష్టాల్లో ఉన్న అమ్మాయిని కాపాడటం అనే సింగిల్ లైను రెండిట్లో ఒకటే. కథ ఒక్క ప్రమాదం ఏంటంటే విలన్ చంపదలుచుకున్నప్పుడు ఇతను లోపల భోంచేస్తూ ఉంటాడండి, నేను చికెన్ తింటున్నాను ఆగమని అన్నాను. ఈలో విలన్ చేతులు ఆమె మీద పొడి చేస్తే వాడు ఆమె కోసం కదా ఎదురు చూస్తున్నాడు. కానీ ఇలాంటి ఆలోచనలు రావండి, ఎందుకని వేర్ డ్రామా స్టార్ట్స్ దేర్ లాజిక్ ఎండ్స్. ఈడింటారు బాబు ఆమె దొరికితే ఇక్కడ తింటున్నాడు అనే టెన్షన్లో ఉంటారు తప్ప మీరు, అదే అనిల్ రావిపూడి చమత్కారం అండి.
కామెడీ చేసుకున్నాడు అక్కడ కూడా. ఎందుకని పొడి చేస్తే అనేటువంటి డౌట్ మీకు రానివ్వకుండా ఆ జోక్ వేసుకున్నాడు. ఎప్పుడు దొరికినా ఒక పోటు పొడిస్తే అయిపోద్ది అమ్మాయి. రెండు డైలాగులతో ఆ సినిమాని కాపాడుకున్నాడు అనిల్ రావిపూడి. ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్ అని ఒక మాట. అలాగే ఇప్పుడు నాలాంటి ప్రేక్షకుడు ఎవడైనా దొరికినప్పుడు పొడి చేయొచ్చు కదా వీడి కహానీలు, ఎందుకంటే ఇప్పుడు దాన్ని చంపడం కంటే వాడిని చంపాలని కోరిక పెరిగిపోయిందని చెప్తాడు వీళ్ళని. సో ఆ అమ్మాయి ఉంటే తప్ప ఆడు రాడు, ఆడు వస్తే తప్ప నేను చంపలేను అని అలా డెవలప్ చేసుకున్నాడండి. సో మెల్లగా దాన్ని ఆ అమ్మాయిని చంపడం అనేదాన్ని అలా తప్పించాడు. ఇప్పుడు అర్థం కాకపోతే దీంట్లో మళ్ళీ మీరు ప్రశ్నలు వేయండి, వాటికి నేనేంటంటే సమాధానంలాగా ఒక 5-6 నిమిషాలు మళ్ళీ సెట్ చేసి పంపిస్తాను. హౌ టు రైట్ ఏ స్క్రీన్ ప్లేలో ఈ రెండు ఎలా ఎలా ఫాలో అయ్యారు, అలా నాకు తట్టని మీకు కొన్ని తట్టి ఉండవచ్చు. గురుగారు ఇది మీరు మర్చిపోయారు, ఇది కూడా మీరు చెప్పి ఉండాల్సిందని చెప్తే సంతోషిస్తా. ఎందుకని శిష్యాదిచ్చేత్ పరాజయం అంటారండి. శిష్యుడి చేతిలో గురువు ఓడిపోతే సంతోషిస్తాడు. పుత్రాదిచ్చేత్ పరాజయం, పుత్రుడి చేతిలో తండ్రి ఓడిపోతే సంతోషిస్తాడు. కాబట్టి మీరు నాకంటే గొప్పవాళ్ళు అవ్వాలి, నాకంటే గొప్పగా ఈ స్క్రీన్ ప్లేని ఇంకా చెప్పగలిగే పరిస్థితిలోకి రావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఈరోజు 11th అవర్లో విద్యార్థులు పాపం చాలామంది గురుగారు ఒక్కసారి పల్నాడు బ్రహ్మనాయుడు గురించి చెప్పరా, పల్నాడు బ్రహ్మనాయుడు గురించి చెప్పరా అంటున్నారు. ఆ ప్రాజెక్టు ఆ ప్రొడ్యూసర్కి ఇవ్వబడిన కథ విజయేంద్ర ప్రసాద్ గారు ఇచ్చారు సింహాద్రి, అది మారి పల్నాటి బ్రహ్మనాయుడు అయింది. ఈ వివరాలు ఈ క్లాసులో మీరు విన్నారు. నమస్తే.